సాని చూస్తోంది. నిండు కుండలా ఉండాల్సిన కృష్ణా గోదావరి నదుల్లో నీరు అడుగండడంతో డెల్టా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఏటా జూన్ రెండో వారంలో నారుమళ్లు పోసుకునే రైతులు ఈసారి జులై రెండో వారంలోనూ పొలాలను బీడు పెట్టుకుని కూర్చున్నారు. సాగునీటి ఎద్దడితో కృష్ణా డెల్టా రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. వర్షాభావ పరిస్థితులు, నైరుతి ఋతుపవన దోబూచురాట, కృష్ణా గోదావరి నదుల్లో నీటి లభ్యత అంతంత మాత్రంగా ఉండడంతో ఈసారి కృష్ణా డెల్టా సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే ఏడాది పట్టిసేమ నుంచి కూడా ఇప్పటివరకు చుక్క నీరు రాకపోవడంతో మొత్తం కూడా కృష్ణా డెల్టా కూడా సాగు చేయడానికి కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా డెల్టాకు సంబంధించిన ప్రత్యేక కథనం ఇప్పుడు ఏబిఎన్లో మొత్తం చూద్దాం. కృష్ణా డెల్టా కింద ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఇప్పుడు ఆ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, ఋతుపవనాల దోబూచులాట, మరోవైపు కృష్ణా గోదావరి నదుల్లో చుక్క నీరు లేకపోవడం కృష్ణా డెల్టా పాలిట శాపంగా మారింది. ఏటా జూన్ రెండో వారంలోనే వరి నాట్లు ప్రారంభమవుతూ ఉంటాయి. అయితే ఈసారి జూలై రెండో వారం వచ్చినా ఎక్కడా నాట్లు పడిన దాఖలాలు కనిపించడం లేదు. ఒకప్పుడు సిరులు కురిపించిన డెల్టా పంట భూములు ఇప్పుడు నీటి చుక్క కోసం తపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో సాగు, త్రాగునీటి అవసరాల కోసం ఏటా 118 టీఎంసీల నీరు అవసరముంటుంది. అయితే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడని కారణంగా కృష్ణానదిలోకి నీరు రావడం లేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు సైతం అడుగంటే పరిస్థితి ఏర్పడింది. దీంతో డెల్టాకు నీరు వదిలే పరిస్థితి కనిపించడం లేదు. మాకు ఇప్పటి వరకు నీళ్లు ఇవ్వని కారణంతో బోర్లు ఉండి నారు పోసిన వాళ్ళేమో నారు వరకు పెంచగలిగారు, కానీ వర్షాలు లేక, కాలువలు లేక భూమి తడవక నారు ఎండిపోతుంది, నారు కూడా ముదిరిపోయే పరిస్థితి వచ్చింది. నా బోరులు లేని వాళ్ళు అసలు నారు పోసుకోలేదు. ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం ఒకవేళ ఆదుర్దాగా ఏదన్నా ప్రభుత్వం నీరు ఇచ్చే పని చేసినా కూడా మాకు ఉపయోగం కూడా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు లేటుగా నారు పోసి అందువల్ల పంట లేటుగా నవంబర్లో తుఫాన్ల సమయంలో వస్తుంది. ఆ తుఫాన్ల సమయంలో వచ్చినందువల్ల చాలా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. పెట్టుబడి, పంట రెండు కూడా నష్టపోవాల్సి వస్తుంది. కృష్ణానదికి వరద నీటిని తెచ్చే మునేరు, వైరా, పాలేరు, కట్లేరులో కనీసం ఓట నీళ్లు కూడా కనిపించడం లేదు. ఎత్తిపోతల పథకాలకు, కాల్వలకు ఇప్పట్లో సాగునీరు అందే పరిస్థితి లేదు. గత 4 ఏళ్లుగా కృష్ణానదికి నీరు రానప్పటికీ గోదావరి నుంచి జూన్ 2వ వారానికల్లా వచ్చే పట్టిసీమ నీరు కృష్ణా డెల్టా రైతులను ఆదుకుంది. ఈ ఏడాది పట్టిసీమ ఎత్తిపోతల పథకం కాల్వ మోటార్లను ఆన్ చేసి 700 క్యూసెక్ల నీళ్లను పోలవరం కాల్వలోకి వదిలినట్లే వదిలి ఆపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాల్వలోకి నీళ్లు రాకపోవడంతో సాగు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వారం క్రితం పోలవరం కాల్వలోకి నీటిని విడుదల చేయగా గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదని రైతులు అంటున్నారు. నీటి విడుదల ఆలస్యమైతే పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందని, నవంబర్ డిసెంబర్ నెలలో తుఫాను బారిన పడాల్సి వస్తుందని అంటున్నారు. ఇప్పుడు జూలై వచ్చింది, ఇప్పుడు నార్మల్ పోసి బోర్లు వసరత ఉండలేము, నార్మల్ పోసి నార్లు పెంచి తడవక ఊడిపోవడలేక ఇబ్బంది పడుతున్నారు. కొద్ది కొద్దిగా సగం సగం ఊడుస్తా, బోర్లు సహకారం లేని వాళ్ళేమో అటుగా ఆడ ఇటుగా ఆడ నారు పోయలేదు, ఏమీ లేదు. ఈ మా నేల ఏమో నల్లరేగడి నేల అండి. ఒకవేళ వర్షాలు ఎక్కువైతే ఇవేదే ఆరుదల పళ్ళు పంటలేస్తానే పనికిరాదు. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆగస్టులో ఊడుస్తాం, వర్షాలు వస్తాయి, కాలాలు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్లో తుఫాన్లకి, నవంబర్ ఆఖరు డిసెంబర్లో తుఫాన్లు దొరికిపోతాం. గతేడాది జూన్ 2వ వారానికే ఇరిగేషన్ అధికారులు పట్టిసీమ నీళ్లను విడుదల చేశారు. దీంతో దాదాపుగా అన్ని చోట్ల నారుమళ్లు వేశారు. అయితే కృష్ణా డెల్టాలో చిట్ట చివరి ఆయకట్టు అయిన అవనిగడ్డ నియోజకవర్గంలో ఈసారి సాగు సాగేనా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో దాదాపు 60,000 ఎకరాల్లో మెట్ట, మాగాణి పంటలను సాగు చేస్తున్నారు. ఎస్టేట్ మండలాలైన మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో 40,000 ఎకరాలకు పైగా సాగు జరుగుతోంది. ఇందులో అత్యధికం పంట కాలువలపైనే ఆధారపడి సాగు జరుగుతూ ఉంటుంది. మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లోని కరకట్ట బయట ఉన్న మెట్ట భూముల్లో మాత్రం బోర్లు ద్వారా కొంతమేర సాగయ్యే పరిస్థితి ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో మరో 15 రోజుల్లోపు పంట కాల్వల ద్వారా నీరు విడుదల కాకుంటే డెల్టా రైతులకు సంకట స్థితి తప్పేట్లు లేదు. ఊర్లో నీళ్లు వచ్చాయి, ఆకుమడి పోసుకునే వాళ్ళం, నారుమళ్ళకి బాగానే వచ్చాయి. ఈ కాలంలో వెనకపోయి నారుమళ్ళం పిదిగిపోయి ఎండిపోతాయి, నారుమళ్ళు ఎండిపోతాయి. ఇక సేను 10 ఎకరాలు తీసుకుని కూడా వదిలేసాను నేను, ఎందుకంటే నీళ్ళు లేక 20 వస్తాలు చేసి కౌలుకి తీసుకున్నా, 4 ఎకరాలు వదిలేసాను. అవి ఊడిపోయి పడదని చెప్పేసి. కరకట్ట దిగువన ఉన్న లంక గ్రామాల్లో కూడా పొలాలు బీడుబారుతున్నాయి. వరుణదేవుడు కరుణించడం లేదు. 1-2 సార్లు కొద్దిపాటి చినుకులు తప్పితే భారీ వర్షాలు పడిన దాఖలాలే లేవు. కొన్ని మెట్ట ప్రాంతాల్లో అయితే భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోరుబావుల ద్వారా త్రాగునీటి అవసరాలు తీర్చుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. 12 లక్షల ఆయుగట్టు గల కృష్ణా డెల్టా ఈసారి సాగు ప్రశ్నార్థకంగానే మారుతుందని చెప్పుకోవచ్చు. పులిచింతల నుంచి కానీ పట్టిసేమ నుంచి కానీ చుక్క నీరు రాకపోవడంతో మొత్తం పొలాలన్నీ బీడి పెట్టుకుని రైతులు కూర్చున్నారు. బోర్ల కింద కొంత సాగు చేసినప్పటికీ కేవలం నామాత్రపు తళ్ళుగా ఉండిపోయి మొత్తం కూడా ఒరిచేలు బీళ్లు వారు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో పూర్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కృష్ణా జిల్లా నుంచి.